మావోయిస్టు అగ్రనేత పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ జగన్ ఆచూకీపై ఉత్కంఠ వీడింది. హరిభూషణ్ ను లక్ష్యంగా చేసుకుని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన తప్పించుకున్నట్లు సమాచారం. ఆయన భార్య సమ్మక్క అలియాస్ శారద కాల్పులో మరణించినట్లు ప్రచారం జరిగినా ఆమె కూడా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్లో జవసత్వాలు నింపేందుకు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ హరిభూషణ్ ముందుకు సాగుతున్న క్రమంలో పోలీసులు ఆయన్ను మట్టుబెట్టేందుకు పక్కా వ్యూహంతో దాడులు జరిపారు. పోలీసులు జరిపిన భీకర కాల్పుల్లో హరిభూషణ్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య సమ్మక్క చనిపోయినట్లు ప్రచారం జరిగినా ఆమె కూడా తప్పించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పట్టు పెంచుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా పార్టీని పునర్నిర్మించింది. 3 డివిజన్, 7 ఏరియా కమిటీలను ఏర్పాటు చేసింది. 2 లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్లు, 1 ప్రత్యేక గెరిల్లా స్క్వాడ్తో రూపురేఖలను మార్చింది. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్ ను రూపొందించింది. పార్టీని పటిష్టపరచడంలో భాగంగా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తీరిక లేకుండా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. 4 సభ్యులతో ఉన్న రాష్ట్ర కమిటీకి హరిభూషణ్ నేతృత్వం వహిస్తున్నారు. దండకారణ్యంతో పాటు తెలంగాణ సరిహద్దుల్లో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఇటీవల దూకుడు పెంచారు. సేఫ్ జోన్ అయిన దండకారణ్యం నుంచి పోలీసుల కళ్లుగప్పి గోదావరి దాటి సంచలనం రేపారు. ఇసుక ర్యాంపులో పెద్ద ఎత్తున వాహనాలు దహనం చేశారు. అదే ప్రాంతంలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిపై దాడి చేసి ఒకరిని హతమార్చారు. హరిభూషణ్ ఆదేశాలతోనే ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున సభ్యులను పార్టీలోకి చేర్చుకుని